నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. మురికి రంగున తడు మురికిలో బుట్టున విశ్వదాభిరామ వినురవేమా. భావం: ఈ లోకములో ప్రతి జీవరాశి కర్మ వలననే జన్మించుచున్నది. కర్మ కారణము చేతనే పెరుగుచున్నవి. కర్మ వలననే ప్రతి కష్ట సుఖములను అనుభవించుచున్నవి. కానీ ఏ జీవరాశి కర్మ వలననే కార్యములు జరుగుచున్నవని ఏమాత్రమూ గ్రహించక అజ్ఞానములోనే కాలమును గడుపుచున్నవి. ప్రతి పనికి తామే కారణమనుకొను జీవులు తమ శరీరాన్ని ఎంతో మురిపెముగా పెట్టుకున్నవి. కారణము తెలియని జీవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శరీరం ఎందుకు ఉన్నదని ఏమాత్రము యోచింపకున్నారు. ఒకవేళ జ్ఞానము తెలిసి కర్మరహస్యము తెలిసిన మానవుడు కర్మ ఎలా అంటుకుంటుందని గ్రహించి దాని నుండి బయటపడును. ప్రతిజీవి కర్మాధీనములో ఉండి కర్మలోనే పుట్టి పెరిగి చస్తున్నవి. కావున కర్మను మురికిగా వర్ణించి మురికిలోనే పుట్టి మురికిలోనో పెరిగి మురికితనువు అన్నారు. అలాగే జ్ఞాన రహస్యము తెలుసుకొని జ్ఞానాగ్నిచే తన కర్మను కాల్చివేసుకొని పుట్టుక లేకుండా పరమాత్మలో ఐక్యము చెందును. కావున మురికి రంగునతడు మురికిలో పుట్టున అని అన్నారు. కావున అందరూ జ్ఞానమును తెలుసుకొని ఆ జ్ఞానమును ఆచరించి తన కర్మలను కాల్చివేసుకోవాలని కోరుచున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఎక్కడైనా కానీ వేర్లు పైకుండి కొమ్మలు కిందుకుంటే అటువంటి చెట్టు ఎక్కడైనా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఎవరికి వచ్చుండదు. కానీ ఉంది. అది ఎక్కడుంది అంటే భగవద్గీతలో దేవుడు చెప్పినట్లు ఉంది. మరి భగవద్గీతలో దేవుడు ఏం చెప్పాడు, ఎక్కడ చెప్పాడు అనేది మనం ఒకసారి చూద్దాం. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము మొట్టమొదటి శ్లోకము. ఊర్ధ్వమూల మతశాఖ మస్వత్వం ప్రాహురవ్యయం చందాంచి యస్య పర్ణాని
ప్రస్తుతం వేద సమయ రవి. ఇది భగవద్గీతలో పురుషోత్తం ప్రాతియోగంలో మొదటి శ్లోకంలో చెప్పబడింది. ఏం చెప్పారంటే ఊర్ధ్వమూల అంటే వేర్లు పైన ఉన్నాయి అన్నాడు. ఊర్ధ్వం అంటే పైన, మూలం అంటే ఆధారమైనది వేర్లు. మదశాఖమశ్వత్థం అదేవి పైన వేర్లుండి ఉన్నటువంటి చెట్టు ఏది అంటే అశ్వత్థము. అశ్వత్థం చెట్టు, అశ్వత్థ వృక్షము. దానికి దేవుడు భావం తెలుగులో ఏం చెప్తున్నాడంటే పైకి వేర్లు ఉన్నాయి, కిందికి కొమ్మలు ఉన్నాయి, అటువంటి వృక్షము అశ్వత్థ వృక్షము. అది అవ్యయమైనది, అది అవ్యయమైనది. వేదములు ఆకులుగా ఉన్నాయి, చెట్టు ఉన్న తర్వాత వేర్లు ఉంటాయి, ఆ వేర్లకి ఆనుకునే మొదలు ఉంటుంది, దాన్నే కాండం అంటారు, కాండం. దాని తర్వాత కొమ్మలు ఉంటాయి, కొమ్మలకు చివరంచులో ఆకులు ఉంటాయి, ఆకులు చివరిలో ఏముంటాయి, ఏముంటాయి, ఏమో ఎవరు చుట్టూ చూడలేదా, కాయలు. ఎవరు అబ్బాయి చెప్తాడు కరెక్ట్. చిట్ట చివర ఫలములు ఉంటాయి అంటే కాయలు ఉంటాయి, పండ్లు ఉంటాయి. కానీ మొదలేముంటుంది అంటే మూలం ఏముంటుంది, వేర్లు ఉంటాయి, వేర్ల తర్వాత మొదలుంటుంది, మొదలు మొదలుకొని కొమ్మలు ఉంటాయి, కొమ్మలు తర్వాత ఆకులు ఉంటాయి, ఆకులకి పండ్లు ఉంటాయి. ఇది చెట్టు యొక్క సిస్టమ్. అలాంటి చెట్టుకు అలాంటి చెట్టు ఒకటి ఉంది అంటే అలాంటిది కాదు, పొగ చెట్టు ఉంది. అదేం చెట్టు అంటే అశ్వత్థ వృక్షము, అశ్వత్థ అనేటువంటి చెట్టు. దీనికి ఎలా ఉందంటే అన్ని చెట్లకు వేర్లు కింద ఉంటే ఈ చెట్టుకు వేర్లు పైన ఉన్నాయి.